రాజమండ్రి అర్బన్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిని ఆదిరెడ్డి భవానీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ఆదిరెడ్డి భవానీతో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిరెడ్డి భవానీ రాజమండ్రిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి టీడీపీ చేసిన అభివృద్ధిని మొత్తం రాజమండ్రి నగరపాలక సంస్థలోని ప్రతి ఓటర్కి కూడా వివరించారు. అనూహ్య స్పందన లభించింది. అంటే ఈ రోజుతో ఎన్నికల ప్రచారం పూర్తవుతున్న నేపథ్యంలో స్పందన ఎలాగుంది, ఆమె గెలిపి అవకాశాలు ఎలాగున్నాయి అనేది ఆదిరెడ్డి భవానీతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇప్పటికే మీరు రాజమండ్రి అర్బన్లోని ప్రతి వార్డులో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్లతో మాట్లాడి టీడీపీ అభివృద్ధిని వివరించారు. మీకు ఇప్పటికే ఓటర్ల నాడి కూడా తెలిసింది. దీనిపై మీ అవకాశాలు, విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? అంతా చూసిన తర్వాత మాకు ఇక్కడ అఖండ మెజారిటీ వస్తుందని అయితే నాకు అర్థమైందండి. ఎక్కడ ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల బేసిస్ మీద వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మనం సాధారణంగా 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా అదే గవర్నమెంట్ నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వ్యతిరేకత అంటూ ఎంతో కొంత శాతం కనపడుతుంది. ఈసారి అలాంటిది ఏమీ కనపడలేదండి. అసలు గవర్నమెంట్ ఇంకా మెచ్చుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ ఈ గవర్నమెంటే రావాలి, మాకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి, ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్నీ జరగాలంటే రావాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా విజ్ఞులు అండి, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్రం కోసం కష్టపడుతున్నది ఎవరు, కళ్ళుబుల్ల మాటలు చెప్తున్నది ఎవరు, కుట్ర రాజకీయాలు చేస్తున్నది ఎవరు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటాం. ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. వాళ్ళు ఈ ఓటుతో సమాధానం చెప్తారు. ఏప్రిల్ 11న తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారండి. అంటే మేడం, మీరు టీడీపీ తొలి మహిళ అభ్యర్థినిగా మీకు అర్బన్ టికెట్ను కేటాయించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కూడా మహిళలను చాలా అభివృద్ధి చేసింది. డ్వాక్రా మహిళలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, చాలా అభివృద్ధి చేసింది. ఈ మహిళల నుంచి మీకు ఓట్లు, అంటే స్పందన ఏ విధంగా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ఉన్న పార్టీ అని అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా వస్తుంది. ఆయన ఆస్తిలో హక్కు కల్పించారు అప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులను తయారు చేసి డ్వాక్రా మహిళలు ఈరోజు ఎంతమంది బయటకు వస్తున్నారంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్తో వస్తున్నారు బయటికి. ఇదంతా డ్వాక్రా గ్రూపుల యొక్క ప్రభావం అన్నమాట. ఈరోజు ఇక్కడ నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి ఫస్ట్ మహిళా అభ్యర్థినిగా ఇక్కడ పెట్టారు. చాలా నేను గర్వపడుతున్నాను, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన చాలా నమ్మి నన్ను ఇక్కడ పెట్టారు. తప్పకుండా ఈ పోస్ట్, ఇక్కడ ఎమ్మెల్యే స్థానం తెలుగుదేశంకి వచ్చేలాగా నా వంతు నేను కృషి చేస్తున్నాను. ఇక్కడ నేను డే 1 ఎప్పటి నుంచి అయితే ప్రజల్లోకి వెళ్తున్నానో అప్పటి నుంచి నేను గమనించానండి, మహిళలు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. నేను అంటే ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే నేను నాకు అనుకోలేదు. నేను అనుకున్న దానికి మించి మహిళలు ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా, నేను ఇప్పుడు రోడ్ మీద రోడ్ షోస్ చేసినా, మహిళలు ఇళ్ళలు బయట నుంచి వచ్చి ఆగి మరి వాళ్ళు రెస్పాన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ మహిళలకి ఎప్పుడు నేను కృతజ్ఞతలని, వాళ్ళు చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారండి. మేడం, అంటే ఇప్పటికే ఇంకా ఎన్నికల ప్రచారం పూర్తయింది, అంటే మీరు ఓటర్కి ఇచ్చే సందేశం ఏంటి? ఓటరు విజ్ఞులు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోమని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఓటు అన్నది చాలా అమూల్యమైనది, పవిత్రమైనది. ఏదో తొందరపాట్లో ఎవరో ఒకరికి ఏసోసి వచ్చేద్దాం అని అయితే అనుకోకుండా ఏం జరుగుతుంది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితుల్లో మన ఎవరు వస్తే మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తారు, ఎవరు వస్తే రాష్ట్రం వెనుకబడిపోతుంది, ఎవరు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఎవరు నీతి నిజాయితీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాను. రాజమండ్రి ప్రజలందరికీ కూడా, వాళ్ళకి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ అభ్యర్థిని రూపా గారికి, ఒకటి నాకు ఎమ్మెల్యేగా, ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించమని రాజమండ్రి ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు కూడా మనం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిరెడ్డి భవానీతో మాట్లాడడం జరిగింది. ఈమె ఒకటే చెప్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే అభివృద్ధి చేశాడో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధే తనను మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తుందన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. మహిళలంతా టీడీపీ వెంట ఉన్నారు అని కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని కూడా చెప్తున్నారు. ఇది ఆదిరెడ్డి భవానీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి.